హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మన్మధరాజ. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను, మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, విలేజ్ జర్నీలో నేచర్ వీడియో చూపిద్దామని వచ్చా. ఇక వీడియోలోకి వెళ్దాం. కుసా విలేజ్లో ఉండే వాగుకి వెళ్ళటం జరిగింది. సో మీరైతే ఈ వీడియో చూడొచ్చు. ఈ వాగు ప్రాంతం వచ్చేసి ఉమ్మడి విజయనగరం జిల్లా, ప్రస్తుతం పార్వతీపురం మన్యం జిల్లా, గుమ్మలక్ష్మీపురం మండలంలో కుసా ఊరిలో ఈ వాగు అందాలు అయితే చూడొచ్చు. రండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఈ వీడియో చివరి దాకా చూడండి. ఇదిగోండి ఈ వాగు అయితే మీరు చూడొచ్చు ఎంత బాగుందో. మొత్తానికి ఈ ఊర్లో అయితే ఈ వాగు మొత్తం మేము తీసాము, మీకు చూపించబోతున్నాను. చూడండి చాలా బాగుంటుంది, ఎంత తేటగా ఉందో వాటర్ చూడండి, ఎలా పారుతూ వస్తుందో చాలా చక్కగా. ఇటుపక్కగా రాతి గుట్ట చూస్తున్నారా? అదిగోండి ఆ పక్కకు వెళ్ళి వాటరు ఎంత బాగా పారుతూ వస్తుందో చూడండి, ఎంత ప్యూర్గా కనిపిస్తుందో వాటర్. అదిగోండి చాలా బాగుంది కదండి, ఎంత చక్కగా చూస్తూ ఉండిపోయాను. కిందన పెద్ద బావిలాగా ఉంటుందండి, ఇంక వాటర్ వెళ్ళేది చూస్తున్నారు రాతి గొట్ట. అదిగోండి పైన ఎలా ఉందో, ఇలా చూసినట్లయితే ఇక్కడ కిందన చూడండి వాటర్ వస్తూ ఉంటే ఈ కిందన పెద్ద బావిలాగా ఉంటుంది, చూపిస్తాను చూడండి చాలా బాగుంటుంది. అదిగోండి ఇదంతా మీకు మొత్తం టోటల్ తీసాను, చూపిస్తాను. అదిగోండి ఎంత బాగుందో, ఈ పారుతున్న వాటర్ వచ్చేసి ఇక్కడ పడుతుంది. ఇది చూడండి ఇలా ఉంది, ఇది బావిలాగా, ఇది ఒక పెద్ద బావిలాగా కనిపిస్తుంది కదండి. ఇక్కడ నుంచి ఈ వాటర్ చూడండి ఎలా బాగా వస్తుందో, ఆ కింద సైడ్ అండి ఎంత బాగుందో. చూస్తున్నారు కదండి రాతి గుట్టలు, చూడండి రాతి పంట. నేనైతే ఇవే నుంచే వచ్చానమాట, చూస్తున్నారు కదండి ఎలా ఉందో. ఈ ఊరిలో ఈ కొండ పక్కన ఇలా ఉందండి, ఈ వాగు పక్కన అరటి చెట్లు చూస్తున్నారు కదండి ఎంత బాగుందో. అలాగే ఇక్కడ మనం పారుతున్న వాగునైతే చూడొచ్చు, నీరు పారితే ఉండే బావిలా ఉండే ప్రదేశం అయితే ఇప్పుడు చూద్దాం, చాలా బాగుంటుంది. ఆ బావిలాగా ఉండే ప్రాంతాన్ని అయితే మొత్తం తీసాను, చూడొచ్చు ఫ్రెండ్స్. అదిగోండి ఇదంతా చూసారా ఎంత పెద్ద బావిలా కనిపిస్తుందో, అక్కడ చూడండి వాటర్ ఎంత బాగా పారుతూ ఉంది. అదిగోండి ఇదేనండి వాటర్ ఉండే బావిలాగా, ఎంత బాగుందో చూస్తున్నారు కదండి. నేనైతే ఆ బావిలాగా ఉండే వాటర్ దగ్గరికి అయితే వెళ్తున్నాను, చూడండి అక్కడ చూస్తే రెండు రాతి బండల మధ్య వాటర్ ఎలా వెళ్తుందో చూస్తున్నారు కదండి. చూడండి ఇక్కడ వాటర్ ఎంత బాగా కనిపిస్తుందో, నేనైతే ఇక్కడ చేతులు కడుక్కుంటున్నాను. అదిగోండి అలాగే ముఖాన్ని కూడా కడుక్కుంటున్నాను. మీరు చూసినట్లయితే ఈ వాగుని చూడొచ్చు ఎంత బాగుందో, అలాగే ఇక్కడ ఈ మొత్తాన్ని మీరు చూడొచ్చండి. ఇదిగోండి ఈ బావి అంతటి నన్ను చూడండి ఎంత బాగుందో లోపల. అదిగోండి ఎలాగా ఎంత బాగుందో, ఆ పైనుంచి వచ్చే వాటర్ అక్కడ దాని మీద పడుతూ ఉంది. ఈ బావిలాగా ఉండే దీంట్లో ఎంత చక్కగా ఉందో చూస్తున్నారు కదండి. అదిగోండి ఇలా ఇటు సైడ్ కూడా తీసాము, చూడండి ఎంత బాగుందో. అదిగోండి అక్కడైతే నేను ఉండడం జరిగింది, చూస్తున్నారు కదండి. ఇదైతే మొత్తం బావితో సహా అలాగా చూస్తున్నారా, ఒక కొలనలాగా ఎంత అందంగా కనిపిస్తుందో, చాలా బాగుంది కదండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్.
మీరు చూడొచ్చు నేనైతే ఈ బావి వాగు పైన నిలబడి ఉన్నాను. చూడండి, మీరు చూడొచ్చు, అదిగోండి ఆ బావి వాగు పైన. ఇప్పుడు అక్కడ నుంచి అయితే నేను మళ్ళీ ఈ పైకి అయితే వెళ్ళబోతున్నాను. మరి ఆ పైనుండే ఈ గొట్టలు దాటుకుంటూ ఆ పైన కూడా మీకు చూపిస్తాను, అందుకే ముందుకు వెళ్తున్నాను. మీరు చూడొచ్చు ఈ వాగు పైకి అయితే నేను వెళ్తున్నాను, అదిగోండి ఇక్కడ నుంచి అయితే దాటుకుంటూ వెళ్తున్నాను రాతి గొట్టలు ఎక్కుతో. అలా మరి చూడొచ్చు ఆ ముందుకు అన్నమాట, అది చూపిస్తున్నాం అవే. అక్కడికైతే ఇప్పుడు వెళ్తున్నాను, మీరు చూడండి. మరి ఇక్కడైతే చూసాం, మరి ఆ మీదన కూడా ఎలా ఉందో ఆ వాగు చూద్దాం. అదిగోండి నేనైతే ఈ వాగు పక్కకు వెళ్ళి నడటం అనేది జరుగుతుంది. చూస్తే అదిగోండి ఇక్కడ చూడండి, ఇది ఈ వాగు ప్రాంతం చూస్తున్నారా, అక్కడ ఎంత బాగుందో చూడండి. ఇక్కడ ఇక్కడ మీరు చూసినట్లయితే ఆ చెట్టు దగ్గర ఎంత బాగుంది, ఈ వాగు పక్కన చెట్లు లేడ ఎంత నీడనిస్తుందో చూడండి. అది కొంచెం చాలా బాగుంది కదండి. ఇదిగోండి ఇక్కడ నుంచి అయితే మనం వాగుకి వెళ్దాం. అదిగోండి మీరు చూస్తే అయితే ముందు చూసిన దగ్గరే చాలా బాగుంది. అది ఎక్కడ ఎలా ఉందని చూద్దామని వచ్చాను పైకి. అలాగే ఇక్కడ ఉండే లొకేషన్ కూడా మనం చూద్దాము. చూస్తున్నట్లయితే అదిగోండి ఇక్కడ నుంచి అయితే కొంచెం మీదకైతే వెళ్తున్నాను. ఇదిగోండి ఇక్కడ మనం చూసినట్లయితే ఇదిగోండి ఈ పైకి వెళ్తే అక్కడ లొకేట్ మీరు చూడవచ్చు. అదిగోండి నేనైతే ఎక్కుతూ ఉన్నాను, ఇక్కడ మీరు చూడవచ్చు ప్రకృతి ఎంత చక్కనైనది. చూస్తున్నారా ఈ వాగు పక్కన ఎంత అందంగా ఉందో చూడండి, చాలా విశాలంగా హాయిగా చాలా బాగుందండి. ఇక్కడ మంచి నీడతో చూస్తున్నారు కదండి ఈ వాగు పక్కన ఎలా ఉన్నాయో రాతి గొట్టలు. అదిగోండి ఇవన్నీ అయితే మీరు చూడొచ్చు. ఇదిగోండి ఇంత చల్లనైన వాతావరణంలో ఇక్కడ వాటర్ చాలా పారుతూ ఉంది, చూస్తున్నారా ఎంత బాగుందో ఇది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.